మృత్యువేని మండలం చిన్నగొల్లపాలెం దీవిలోని పలు శివారు గ్రామాలను పశ్చిమ గోదావరి నుండి వచ్చిన వరద నీళ్లతో ముంపు గురైన అభాగ్యులకు తమ వంతు సహాయం చేసేందుకు జనసేన ముందుకు వచ్చింది. ఈరోజు చిన్నగొల్లపాలెంలోని తీర ప్రాంతంలో నివసిస్తూ వరద ముంపు గురైన గ్రామస్తులకు నిత్యావసర వస్తువులు జనసేన ఆసరా పేరిట పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు బత్తిన హరిరామ్ మీడియాతో మాట్లాడుతూ చిన్నగొల్లపాలెం శివార ప్రాంతంలో నివసిస్తున్న వారి ఇళ్లలోకి వరద నీరు తొచ్చుకొచ్చాయన్న సంగతి తెలుసుకుని ఇక్కడికి వచ్చి ముంపు గురైన వారు పడ్డ కష్టాలు తాము అడిగి తెలుసుకున్నామన్నారు. అదేవిధంగా తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులు అందించామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా హరిరామ్ అధికారులపై అధికార పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు. అధికారులు కానీ స్థానిక అధికార పార్టీ నాయకులు కానీ ఈ శివార ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోలేదని ఇక్కడ ప్రజలు తమకు వివరించారని, అయితే ఇక్కడ నాయకులకు జనసేన పార్టీ ఫ్లెక్సీలు పెట్టిన వారిపై కక్ష తీసుకుందామన్న శ్రద్ధ నియోజకవర్గంలోని అభివృద్ధిపై లేదని, ఇక్కడ రహదారులు చూస్తేనే అర్థమవుతుందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి సుధీర్, నల్లపోతు రఘురాం, కూరసాని నాగబాబు, వై బలరాం కార్తీక్, కె రాంబాబు, పి బాలాజీ, కె మణికంఠ, పి రాజశేఖర్ జన సైనికులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం కృత్తివెన్ను మండలంలో ఉన్నటువంటి సముద్రపు ఒడ్డైన చిన్నగొల్లపాలెం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల మూలాన సముద్రపు నీరు కూడా అటుపొట్ల వల్ల ఎదురుతనడంతో ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఈ తీర ప్రాంతంలో ఉన్న పంచకారుల కుటుంబాలు, మత్స్యకారుల కుటుంబాలు నీళ్ళల్లోకి నీళ్ళు వచ్చి 4-5 రోజులు నీళ్ళల్లో ఉండిపోయి ఇబ్బందులు పడ్డారని మా దృష్టికి వచ్చింది. మేము నిన్న మొన్న ఎంక్వైరీ చేస్తే అసలు ఇక్కడే ప్రభుత్వం వచ్చి ఏమైనా సహాయం చేసిందా, లోకల్ నాయకులు కానీ స్థానిక అధికార పార్టీ నాయకులు కానీ ఎవరైనా వచ్చి పట్టించుకున్నారా, అసలు ఏమన్నా ప్రజలకి ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తే ఇంతవరకు ఎవరు వచ్చినట్టు కానీ కనీసం రెవెన్యూ అథారిటీస్ కూడా వచ్చి ఎంతవరకు వరద వచ్చింది, ఎన్ని ఇళ్ళు మునిగిపోయినాయి, వాళ్ళకి మనం ఏమైనా చేయగలమన్న ఆలోచనలో కూడా కనీసం ఉన్నట్టు కనిపించలేదు. దానికి ప్రతిస్పందిస్తూ మేము జనసేన పార్టీ తరఫున మా వరకు వీలైనంత వరకు ప్రతి ఇంటికి మునక ఎఫెక్ట్ అయిన ప్రతి ఇంటికి కూడా వెచ్చాలు, వంట సామాగ్రి ఇవ్వాలని నిర్ణయించుకుని మా జనసేన పార్టీ తరఫున ఈరోజు పంచిపెట్టడం జరిగింది. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకునైనా సిగ్గు తెచ్చుకొని లోకల్గా ఉన్న అధికార పార్టీ నాయకులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ వచ్చి మునిగిపోయిన వాళ్ళకి, ఇల్లు మునిగిన వాళ్ళకి వీలైనంత సాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. జనసేన పార్టీ తరఫున వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేస్తున్నామండి. అధికారం వచ్చే ముందు ఓట్లు వేయించుకున్నారు, అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోవట్లేదు. లక్ష్మీపురం సెంటర్ కానీ ఇక్కడికి కానీ వచ్చే రహదారులు చూస్తే అసలు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి ఈ మధ్యకాలంలో విజిట్ చేసిన దాఖలాలు ఏం కనబడట్లేదు. ఎమ్మెల్యే గారికి ఎంతసేపు జనసేన పార్టీలు ఫ్లెక్సీలు ఎక్కడ పెట్టారు, ఫ్లెక్సీల మీద ఎవరు బొమ్మలు వేశారు, ఆ బొమ్మలు వేసిన వాళ్ళని పేర్లు రాసిన వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి అన్న దాని మీద ఉన్న శ్రద్ధ, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు హెల్ప్ చేద్దామని అయితే కనిపించట్లేదు. అక్కడ మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా ఇదే ధోరణి కంటిన్యూ అవుతుంది జోగి రమేష్ గారిది. నేను జోగి రమేష్ గారికి కూడా ఇదే చెప్తున్నానండి, మీరు ఫ్లెక్సీల మీద జనసేన కార్యకర్తలను వేధించడం మీద పెట్టే శ్రద్ధలో సగమైనా సరే ప్రజా ప్రయోజనాలను కాపాడడం కానీ ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో కానీ చూపించమని జనసేన పార్టీ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. పుత్తువేని మండలం చిన్నగొల్లపాలెం దివ గ్రామం అయినటువంటి ఈ గ్రామంలో మునకొచ్చి చాలా ఇబ్బందులు పడుతుంటే కనీసం తాగడానికి నీరు కూడా లేదు. అయినా సరే ఇక్కడికి వచ్చి అధికార ప్రతినిధులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరో కూడా పట్టించుకోవాలని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది. మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మాకు తెలిసిన మా నాయకులకి, మన బత్తిన హరిరామ్ గారికి అలాగే సుధీర్ గారికి తెలియజేయడం అయింది. వెంటనే అక్కడ నుంచి నిత్యావసర వస్తువులు తీసుకుని రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వెళ్ళడం జరిగింది. వచ్చిన దారుల్లో అయితే ఎక్కడా కూడా రోడ్లు ఏం బాగోలేదు, చాలా దారుణంగా ఉంది. ఈ గ్రామం నుంచి బయలుదేరితే కృత్యన మండలానికి రెవెన్యూ ఆఫీస్కి రావాలి, అలాగే పోలీస్ స్టేషన్కి రావాలి, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలి. రోజు వీళ్ళు ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారనేది కూడా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామాల్లో ఉన్న ఇబ్బందుల్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి జనసేన పార్టీ తరపు నుంచి నేను తెలియజేసుకుంటున్నాను. జై జనసేన. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకి ఎగువ నుంచి కాలువ ద్వారా సముద్రంలోకి నీరు రావడం వల్ల ఇక్కడ ఉప్పుటేరు పొంగి గ్రామస్తులు చాలా ఇబ్బంది పడ్డారు ఇళ్లలోకి నీరు అది రావడం వల్ల. కానీ ఇక్కడ వైసీపీ నాయకులు లోకల్ ఉన్న అధికార పార్టీ నేతలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. వాళ్ళు నామకే వాస్తు వచ్చి ఫోటోలు పోజులు ఇచ్చి అక్కడక్కడ కొన్ని బియ్యం బస్తాలు ఇచ్చారు తప్పితే వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి అని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. మరి జోగి రమేష్ గారు గత 2 వారాల క్రితం ఆసరా ఉత్సవాలని చెప్పి
వచ్చారు గ్రామానికి మరి ఈ రోజు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కనీసం గ్రామానికి కనీసం ఒక్కసారి కూడా రాలేదు ఆయన ఏదో ఉత్సవాలు చేసుకొని వెళ్ళడానికి తప్పితే ప్రజలు ఇబ్బందులు ఉన్నారు వాళ్ళని ఒకసారి పరామర్శిద్దాం అని చెప్పి ఏమాత్రం కూడా లేదు ప్రజలకి 2000 ఇచ్చి ఆయన కనీసం ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఏదో కొంచెం సాయం చేసి వెళ్ళాను ఏమాత్రం లేదు ఆయనకి ఎమ్మెల్యే ఎక్కారు కదా ఇంకా ఏం ప్రజలు ఏమైపోతే నాకేంటా అన్న ధోరణిలో వెళ్తున్నారు జోగిరమేష్ గారు ఇది మంచి పద్ధతి కాదండి అలాగే వైసీపీ నాయకులు కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు అసలు ప్రజల ఇబ్బందులు ఏంటనేది ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఆయన ఇక్కడ తీసుకురావాలి కానీ ఆయన అక్కడి నుంచి ఉంచి పేపర్ స్టేట్మెంట్ ఇప్పించడం ఎంతవరకు సబబ్ అండి కాబట్టి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని అలాగే ఇక్కడ కొంతమంది ఇల్లు కూడా కూలిపోయాయి వర్షాలకి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి వారికి తగిన న్యాయం చేయాలని చెప్పి నేను జనసేన పార్టీ తరఫున కోరుతున్నాను.